హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే వీడియో చేయడం జరిగిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుందైతే నల్లేరు కాడలు అంటారు వీటిని. ఇవి నల్లేరు కాడలు పచ్చడి అయితే నేను చేస్తున్నాను. ఇవి హెల్త్ పరంగా అయితే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి వీటి వలన. ఇది నేల మీంచి వచ్చి ఒక పాదులాగా పాకుతుంది. ఇది మొక్క అనేది పాదులాగా ఎక్కువగా పాదెల్లే ఉంటుంది. ఇదైతే చాలా హెల్త్గా చాలా మంచి లాభాలు చేస్తుందండి. ఎందుకంటే మనకి బొయ్యకులు నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ కొంచెం వీక్గా ఉన్న బొయ్యకులు అట్లాంటివన్నీ స్ట్రాంగ్గా చేస్తుందంట ఇవి. అందుకనే పూర్వం వీటిని ఎక్కువ పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఎలా తినాలో ఏంటి అనేది వాళ్ళు ఎక్కువ వండేవారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు హెల్త్ పరంగా అందరూ ఇప్పుడు ఇట్లాంటివన్నీ మళ్ళీ వండుతున్నారు ఇంట్లో. చూడండి, వాటిని అయితే పాదులా ఉంటాయి కదా, వాటిని అలా కట్ చేయాలండి. ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి పీచ్ అనేది లేదు. మామూలుగా ముదిరిని అయితే మనం ములక్కాడి పీస్ అనేది తెస్తే అలా పీస్ తీయాలి, కానీ ఇది చాలా లేతగా ఉంది, పీస్ అనేది లేదు. నేను అట్లాగే కట్ చేసేస్తున్నాను. నల్లేరు కాళ్ళు పచ్చడికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసానండి. జీలకర్ర, ఉప్పు, నల్లేరు కాళ్ళం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టే కదా. తర్వాత కొంచెం చింతపండు, కరివేపాకు కూడా వేస్తున్నానండి, హెల్త్కి చాలా మంచిదని. ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు తీసుకున్నాను. తీసుకుని అయితే ఒక ప్యాన్లో ఫ్రై చేస్తాను. ఇట్లా కనుక ఫ్రై చేసి మీరు ఇలా రెడీ చేసుకోండి నల్లేరు కాళ్ళు పచ్చడి, మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకనంటే ఇది నల్లేరు కాడ అనేది ఫ్రై చేయాలి. ఫ్రై చేయకుండా పచ్చిగా తింటే కనుక దురద అనేది వస్తుంది, చేతులు కానీ దురద వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలాగ నేను చేసినట్టుగా అయితే మీరు చేసుకోండి. ఇలా 8 మిరపకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. నేను రోట్లో అయితే చేస్తున్నానండి పచ్చడి, కచ్చా పచ్చాగా నూరుతాను. ఇలా సెపరేట్ సెపరేట్గా ఫ్రై చేయాలి. ధనియాలు 8 మిరపకాయలు ఫ్రై చేయాలి ఫస్ట్, తర్వాత నల్లేరు కాళ్ళు ఫ్రై చేయాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకి బాగా వేగుతుంది. ఇలా ఎరపగానే 8 మిరపకాయ అనేది ఇరుగుతుంది. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు అయితే హెల్త్కి చాలా మంచిది కదా. మామూలుగా కర్రీలు అలా వేస్తే తీసి పాడేస్తారు, కానీ ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు అయితే ఇట్లా కొంచెం ఫ్రై చేసి మిక్సీ కానీ రోట్లో కానీ దంచితే అది తినేస్తారు. ఆకు ఆకు కాకుండా మామూలుగా కచ్చే పచ్చగా నలిగిపోతుంది కాబట్టి మనకు తింటారు. ఇది చాలా మంచి టిప్, బాగా ఉపయోగపడుతుందండి. నేను ప్రతి దాంట్లో అయితే కరివేపాకు అయితే ప్రతి దాంట్లో ఇలా వేసేసి మా పిల్లలకి అనేది నేను పెడతాను. చూడండి, అవి అయితే ఫ్రై అయినాయి. నేను తీసేసి పక్కకి తీసి పెట్టి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ నల్లేరు కాడ ముక్కలు కట్ చేసాయి కదా, అవి కడిగేసి ఒకసారి అవి కూడా ఫ్రై చేస్తాను. చూడండి, ఆ విధంగా కడిగేస్తే వాటికేమైనా కొంచెం గాలికి డస్ట్ ఏమైనా పట్టినా ఇవంతా పోతుంది. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. నల్లేరు కళ్ళాలు చేస్తే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఈ నల్లేరు కాడ అనేది దురద వస్తుందండి, చేతులకు కానీ సరిగ్గా వేగకుండా తింటే కనుక పచ్చి పచ్చిగా దురద అనేది వస్తుంది. ఇట్లా ఫ్రై చేస్తే మనకు అది తెలీదు. ఎండుమిరపకాయలు ధనియాలు చల్లారిన తర్వాత నేను రోట్లో అయితే నూరుతాను. చూడండి, ఏమని చూసారు, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇందాడైతే గ్రీన్ కలర్లో ఉంది, ఇప్పుడైతే మగ్గిపోయి ఆ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను రోళ్ళు తీసి దాంట్లో అయితే దంచుతాకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ చల్లారినాక చెక్క మనకు దంచడానికి కచ్చా పచ్చగా నలిగిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు అనేది శ్రద్ధగా నూరితే కనుక మనకి అది పొడిలాగా అయిపోతుంది. కొంచెం కారపొడి వెళ్ళి నలిగిన తర్వాత అయితే దాంట్లో జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి కూడా దంచుదాము. కొంచెంసేపు దంచాలి.
ఇది చాలా బాగా హెల్త్ పరంగా అయితే నల్ల అరికాలు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకోండి, అన్నిటికి టాబ్లెట్లు కాకుండా ఇలా కొన్ని కొన్ని ఇంటి వైద్యాలు కూడా చేసుకుని తింటే కనుక చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మన వంటిల్లే వైద్యశాల అన్నట్టు చాలా కొన్ని కొన్ని నాటికైతే ఇంట్లో వంటగదిలో మన తాలింపెట్టులోనే మంచి వైద్యకం అనేది ఉంటుంది. చూసారా, అట్లా కచ్చాపచ్చగా నలిగిన తర్వాత జీలకర్ర ఉప్పు కూడా వేసి ఇంకొంచెం బాగా మెత్తగా అయ్యేదాకా దంచిన తర్వాత చింతపండు వేస్తాను. తర్వాత చింతపండు కూడా కచ్చాపచ్చగా బాగా దంచిన తర్వాత లాస్ట్లో నల్లేరు కాళ్ళు అనేది వేసి బాగా దంచాలి. ఇదైతే టేస్ట్ అనేది అందరూ ఇష్టపడతారండి, అందరూ తింటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మంచి ఫ్లేవర్గా ఉంటుంది రైస్కి. అవి చూసారు బాగా నలిగింది. తర్వాత నేను ఈ నల్లేరు కాళ్ళు ఫ్రై చేసా కదా, అవి కూడా వేసేస్తున్నాను. మనం సరిగ్గా గట్టిగా కూర్చుని పావు గంట కూడా పట్టదండి ఈ పచ్చడి రెడీ చేయడానికి. ఒక 10 నిమిషాలు అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇట్లా రోల్లో అయితే తర్వాత ఐటమ్స్ అన్నీ ఇలా పచ్చళ్ళు రోల్లో చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, మీకు ఈ పచ్చడి చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పిల్లలు కూడా తిన్నారండి. మళ్ళీ మరుసటి రోజు కూడా నిన్న చేసిన పచ్చడి ఉంటే వేయమ్మా అని అడిగి మరీ తిన్నారు. ఇది ఎంత టేస్ట్ అయితే అంత బాగుంది. వేడివేడి రైస్లో కనుక చల్లారిపోయిన రైస్ అయినా పర్వాలేదు, మామూలు రైస్తో చాలా బాగుంటుంది. మనకి ఇడ్లీ టిఫిన్స్కి కూడా బాగుంటుంది, దోశకి. కారపొడి ఫ్లేవర్లోనే ఉంటుంది కానీ మనం నల్లేరికాళ్ళు యాడ్ చేసాం కదా, ఈ నేను దగ్గర దగ్గర ఒక 2 గుప్పులు నల్లేరికాళ్ళ ముక్కలు అయితే యాడ్ చేశాను. హెల్త్కి అయితే చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. ఒక ముద్దలో ఇది వేసుకుని తిన్నా తర్వాత కూర వేసుకుని పెరుగు వేసుకున్నా మనకి డైలీ బాగుంటుంది హెల్త్కి. నేనైతే భోజనాలు అయిపోయినాయండి అందరి, పచ్చడి చేసినాకైతే కొంచెం రైస్ ఉంటే కలిపి పెట్టాను టేస్ట్ కోసం. అలా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మనం తీసేసుకుందాం. నేను ఆయిల్ ఉందని ఆ ప్యాన్లోని వేసాను. ఒకసారి అటు ఇటు కలిపేసి నేను ఒక బౌల్లో పెడతాను పచ్చడి. కొంచెం రైస్లో వేసి అయితే కలిపి పెడతాను మా వాళ్ళకి అందరికీ. భోజనాలు అయితే అయిపోయినాయి, కొంచెం రైస్ ఉందిగా టేస్ట్ కోసం అని లైట్గా కలిపి పెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇంట్లో కంపల్సరీ రెడీ చేసుకోవాల్సిన రెసిపీ అందరికీ. హెల్త్ పరంగా రుచి పరంగా రెండింటి పరంగా అయితే ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, బై అండి.